हेलो फ्रेंड्स, मेरे फर्स्ट टाइम मन चैनल लो वीडियो చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంటను కొట్టేయండి. అప్పుడే మీకు అన్ని నోటిఫికేషన్స్ మన ఛానల్ నుండి వస్తాయి. ప్రభాస్ బర్త్డే కానుకగా రిలీజ్ అయిన రాధేశ్యామ్ టీజర్ యూట్యూబ్ లో హైయెస్ట్ వ్యూస్ తో దుమ్ము లేపిందని చెప్పుకోవాలి. ఏకంగా యువి క్రియేషన్స్ వాళ్ళు 24 గంటల్లో 80 మిలియన్ వ్యూస్ అనే పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. టీజర్ మొదటి 12 గంటల్లో నార్మల్ వ్యూస్ తో ఉన్నప్పటికీ తర్వాత విపరీతమైన జోరు చూపెట్టి ఈ మైలురాయిని అందుకొని ప్రభాస్ రాధేశ్యామ్ టీజర్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. కానీ యూట్యూబ్లో రీసెంట్గా అప్డేట్ అయిన వ్యూస్లో కొన్ని టీజర్ వ్యూస్ నుండి రిమూవ్ చేశారు. స్పామ్ వ్యూస్ ఆర్ రిపీటెడ్ వ్యూస్ లేదా ఆటోమేషన్ సాఫ్ట్వేర్ని వాడి వ్యూస్ని పెంచితే యూట్యూబ్ ఆ వ్యూస్ని రిమూవ్ చేస్తుంది. వీటిలో ఏదైనా కారణంతో వ్యూస్ని రిమూవ్ చేసినట్లుగా కనబడుతుంది. నిజంగా ఈ వ్యూస్ కౌంట్ యూట్యూబ్ని షేక్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 80 మిలియన్ ప్లస్ వ్యూస్ అంటే నిజంగా 24 గంటల్లో చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ రిమైనింగ్ మూవీల టీజర్ల కంటే డబల్ ట్రిపుల్ వ్యూస్ని రాధేశ్యామ్ టీజర్ సొంతం చేసుకుంది. ఇందులో స్పామ్ వ్యూస్ ఆల్మోస్ట్ 10 మిలియన్ ప్లస్ వరకు తొలగించారని సమాచారం. అలా చూసినా కూడా 70 మిలియన్ ప్లస్ వ్యూస్ వరకు ఆల్మోస్ట్ రాధేశ్యామ్ టీజర్కి వచ్చినట్లుగా కనబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.